హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే అన్నవరం వెళ్తున్నాము, ఎందుకంటే రిషికి తల తీపిస్తున్నాం అన్నమాట. ఇది మూడోసారి తీస్తున్నాము. ఫస్ట్ అయితే తిరుపతిలో, ఇంకా సెకండ్ టైం వచ్చేసి విజయవాడ, అండ్ ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసి అన్నవరంలో ఇస్తున్నాం తల. ఇంకా దానికోసం అయితే అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాం మేము. కార్లో వెళ్తున్నాం. ఎవరెవరు అంటే నేను, మా హస్బెండ్, నన్ను, రిషి, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. మేమైతే ముందు రూమ్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ తీసుకుందాం కదా, ఇది ఎలానో అన్సీజనే కదా, రూమ్స్ ఖాళీగానే ఉంటాయి కదా అని చెప్పి. ఇంకా వాళ్ళైతే రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇంకా మేము వచ్చేసి వీడికి గుండె గీయించడానికి వచ్చాము. చూసారుగా టికెట్ అయితే తీసేసుకున్నా. టికెట్ వచ్చేసి 40 రూపీస్, అండ్ అలానే ఒక కొత్త బ్లేడ్ కూడా ఇచ్చారు తల తీయడానికి. ఇంకా అంతలోపు రిషి అయితే ఆడుకుంటున్నాడు అక్కడ మెట్ల దగ్గర అది కూర్చొని. ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత మేమైతే లోపలికి వచ్చాము గుండె గీసే దగ్గరికి. వచ్చిన తర్వాత అంతా చూసుకుంటున్నాడు. ఖాళీగానే ఉంది గుండె తీసే దగ్గర కూడా. వాడికైతే ఫస్ట్ తలది తడపమని చెప్పారు. ఇంకా వాళ్ళ నాన్న అయితే వాడి తలది తడిపేసి వాడినైతే, ఎప్పుడో మేమైతే తీయించినప్పుడు వాడికి ఇంకా చిన్నపిల్లాడు కదా అంత తెలిసేది కాదు. ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా, తెలుస్తుంది కదా మళ్ళీ ఏడుస్తాడని చెప్పి వాళ్ళ నాన్న అయితే తలది తడిపేసిన తర్వాత వాడిని అయితే కొంచెం ప్రిపేర్ చేస్తున్నాడు. ఇలా ఇలా తీస్తారమ్మ తల, గుండె గీస్తారని చెప్పి వాడిని అయితే వాళ్ళ నాన్న అయితే బాగా ప్రిపేర్ చేశాడు. ఓమా, దేవుడు ఎక్కడ ఉన్నాడా? అక్కడ దేవుడు ఉన్నాడా? ఎలా పెట్టుకుంటున్నా ఓమ, ఎలా పెట్టుకుంటున్నా? పైకి
గుండు గీయించుకోవడం అయితే అయిపోయింది. వాడు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. మళ్ళీ కదిలితే ఎక్కడ బ్లేడ్ అది గుచ్చుకుంటుందో అని చెప్పి చాలా భయపడ్డాం, కానీ చాలా చక్కగా తీయించుకున్నాడు గుండు అయితే. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అందరితో ఆడుకుంటున్నాడు. వాళ్ళు ఎవరో కూర్చుంటే మా అమ్మగారిని పిలిచి బాగా చెప్తున్నాడు వాళ్ళకి. ఏది మంకీస్ అది ఎక్కడున్నాయి? మంకీస్ ఏది అక్కడ ఉన్నాయి పిల్లలు అమ్మ నాకు. తమ్ముడు గుండేది గుండు మామ గుండు మామ తమ్ముడు చేయించుకోవాలా. రిషికి గుండది గీయించడం అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చే దారిలో కొంచెం నడవలసి వచ్చింది, ఎందుకంటే ఇందాక వెళ్ళేటప్పుడు కార్స్ అయితే టెంపుల్ దాకా అయితే అలౌ చేయలేదు, మధ్యలోనే పార్క్ చేపించారు. ఇంకా అందుకోసం అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం దూరం నడిచాము. ఇంకా మధ్యలో కోతులు అవన్నీ కూడా కనిపించినాయి. రిషి కూడా వాటితో బాగా ఆడుకున్నాడు. ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసి ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి మేము తీసుకున్న రూమ్లోంచి బాల్కనీ ఉంది రూమ్కి. ఆ బాల్కనీలోంచి చూస్తే ఇంకా మొత్తం ఊరంతా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా చుట్టూ మొక్కలు అవి ఫుల్ గ్రీనరీ అండ్ అలానే ఏదో కాలువ కూడా ఉంది, వాటర్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వ్యూ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాము టెంపుల్కి. ఫస్ట్ అయితే టికెట్స్ అవన్నీ తీసుకుంటున్నాం అన్నమాట దర్శనానికి. మేము ఓన్లీ దర్శనం ఒకటే చేసుకుంటున్నాము, వ్రతం అది ఏం చేపించుకోవట్లేదు, ఎందుకంటే పిల్లలతో అది కుదరదు కదా. మేము అస్తమానం వస్తూనే ఉంటాంలే అన్నవరం రాజమండ్రి వచ్చినప్పుడు అంతా. రా, ఏం చేస్తున్నా? ఏమన్నా తాతని ఎందుకన్నా అలాగా? ఎందుకన్నా దర్శనం అదంతా అయితే చాలా బాగా జరిగింది. మేమైతే దర్శనానికి 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. ఖాళీగానే ఉంది, దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది. ఇంకా దర్శనం అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ప్రసాదాలు అవన్నీ తీసుకుందామని చెప్పి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అది అయితే వెళ్తున్నాము.
ప్రసాదాలవన్నీ తీసేసుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్లోనే అన్నదానం ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక ఆయన స్కెచ్ చేస్తున్నారు, నన్ను అయితే చూసి వేయించుకుంటా అన్నాడు. ఒక స్కెచ్కి 100 200 ఐడియా లేదు నాకైతే, వేయించుకున్నాడు అనమాట. కాకపోతే అక్కడ కూర్చొని వేయించుకోవడానికి అయితే చాలా కష్టపడ్డాడు. అసలు కుదురుగా ఒక చోట ఉండాడు కదా, అలాంటిది అంతసేపు కూర్చోవాలంటే అటు తిరిగి ఇటు తిరిగి అసలు ఆయనకి కూడా పిచ్చెక్కించేశాడు. కాకపోతే స్కెచ్ అయితే ఎలా వచ్చింది అంటే కొంచెం నన్ను ఒక 10 ఇయర్స్ వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఆ స్కెచ్లో అయితే. నన్నుకి స్కెచ్ చేసేలోపు అయితే రిషి టెంపుల్ అంతా తిరిగేస్తున్నాడు. ఏదో వాడికి తెలిసినట్టు మొత్తం చుట్టూ తిరిగేసి ఇంకా అటు ఇటు వెళ్ళే వాళ్ళందరినీ పలకరించి అందరికీ బాయ్ చెప్పి ఇంకా హాయ్ చెప్పి ఏదో తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టు అందరితో మాట్లాడేస్తున్నాడు. ఏదో ఆడేసుకుంటున్నాడు ఒక్కడే. అన్నదానం అది జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఖాళీగానే ఉంది, అసలు రష్ అది ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఎందుకంటే మేము వెళ్ళింది చాలా లేటుగా వెళ్ళాము, అప్పటికి చాలామంది తినేశారు, ఇంకా మేమే లాస్ట్ అందుకోసం అని చెప్పి. ఇంకా అక్కడ క్రౌడ్ అది అయితే ఏం లేదు, అసలు క్యూస్ అవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. లైన్లో ఖాళీగా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా మేమైతే అన్నదానం అయితే చాలా బాగా అయితే తిన్నామన్నమాట. ఇంకా అక్కడ తినేది కూడా ఎక్కువసేపు ఏం లేము, చాలా త్వరగానే తినేసాము. ఎందుకంటే వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వడ్డించారు. ఇంకా అందుకోసం అని చెప్పి మేము కూడా త్వరగానే తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే పిల్లలతో మళ్ళీ చీకటి అయిపోద్ది కదా వెళ్ళేసరికి. ఇంకా అందుకోసం అని చెప్పి మేమైతే భోజనం అదంతా తినే కానీ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి లగేజ్ అదంతా సర్దేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము.
మాకు అన్నవరం ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా వీడియోస్ చూసి మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.